हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मिक्सिंग मैजिक। इप्पुडु मनम वन इयर बेबी कॉटन फ्रॉक कटिंग एंड स्टिचिंग चूदा। दानिकि नेनु 80 सेंटीमीटर्स लाइनिंग तीसुकुन्नानु। ओक ब्लौज सारी लोनी ब्लौज पीस तीसुकुन्नानु। बॉडी हाइट वच्चेसी 9, नडुमु साइज 4.5, शोल्डर 5। नेक 2 एंड इदी 2.5। इंका आर्म राउंड वच्चेसी 5। टू నాకు ఫ్రాక్ ఫుల్ సైజ్ వచ్చేసి 22, పైన పార్ట్ 9 తీసుకున్నాను, నాకు బాడీ పై పార్ట్ 9 వచ్చింది, కింద 11 తీసుకున్నాను। ఇందులో నేను కింద లైనింగ్ ఏం వాడట్లేదు, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, 1 ఇయర్ బేబీ అంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది ఈ ఫ్రాక్ కని। పై పార్ట్ కి బాడీ పార్ట్ కి మాత్రమే లైనింగ్ చేసుకుంటున్నాను, కింది పార్ట్ కి లైనింగ్ ఏమీ వాడట్లేదు। ఇప్పుడు ఇలా రౌండ్గా నెక్ స్టిచ్ చేసుకోవాలి। ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కటింగ్ చేసుకోవాలి। ఈ గల్ల రౌండ్ తిరగడానికి చిన్న చిన్న టక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో। ఇది ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత పై నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి। బ్యాక్ సైడ్ ఒక మనం ఒక ఉక్కు పెట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ मार्किंग వేసుకొని మధ్యలోకి ఇలా కటింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా జాయిన్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అలాగేనే జాయిన్ చేసుకోవాలి। ఇది జాయిన్ చేసిన తర్వాత మధ్యలోకి ఇలా కటింగ్ చేసుకొని కొద్దిగా కిందకి ఇలా కటింగ్ పెట్టేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి। ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత పైన నుంచి ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది। స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన కదా, ఇప్పుడు ఈ రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి, షోల్డర్ జాయిన్ చేసుకోవాలి। అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కి ఇలా చిన్నగా పైపింగ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి। ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఈ సంఖకి ఇలా క్లాత్ జాయిన్ చేసుకోవాలండి। జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కింది పార్ట్ని ఇలా పెట్టేసుకొని కొద్దిగా స్టిచ్ చేసుకొని మన బాడీకి ఈ కింది బాడీకి జరిపేంత ఇట్లా దగ్గర దగ్గర కూర్చొని పెట్టేసుకుంటే సరిపోతుంది। ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి, పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకుందాం।
ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాటన్ది కదండీ, ఇలా బయటికి నీట్గా కనబడడానికి కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, కటింగ్ చేసుకుని ఒక 20 మినిట్స్లో ఈ ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు మనం. ఫ్రాక్ రెడీ అండి, ఒక 20 మినిట్స్లో ఈ ఫ్రాక్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మా కటింగ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.